ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ గురువారము. మొదటి పట్టణము నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 34వ వచనము నుండి 38వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 34వ వచనము నుండి 38వ వచనం వరకు. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తమును నెరవేర్చెను. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ ఏటి మొదటి నెల మొదటి రోజున గుడారము కట్టబడెను. మోషే గుడారమును నిర్మించెను. అతడు దాని దిమ్మెలను, చట్రములను, అడ్డకర్రలను, కంబములను నెలకొల్పెను. ప్రభు ఆజ్ఞాపించినట్లే అతడు మందసము మీద గుడారము పరచి వాని మీద కప్పు వేసెను. అతడు 10 ఆజ్ఞల పలకలను కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియములలో మోతకర్రలను దూర్చి దానిమీద కరుణా పలకమును బిగించెను. అతడు మందసమును తెచ్చి గుడారమున నుంచి దాని ముందట కప్పు తెరను అమర్చెను. ఈ రీతిగా అతడు ప్రభు ఆజ్ఞాపించినట్లే చేసెను. అప్పుడు మేఘము సమావేశపు గుడారమును కప్పివేయగా ప్రభు తేజస్సు దానిని నింపివేసెను. మేఘము గుడారమును కప్పుట వలన, ప్రభువు తేజస్సు దానిని నింపివేయుట వలన మోషే గుడారమున అడుగుపెట్టలేకపోయెను. మేఘము గుడారము మీది నుండి పైకి లేచినప్పుడే ఇజ్రాయేలీయులు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనము కట్టెడివారు. మేఘము పైకి లేవనిచో వారు విడిది నుండి కదలడివారు కారు. అది పైకి లేచు దినము వరకు కదలడివారు కారు. ప్రభుని మేఘము గుడారముపై నిలిచెడిది. రేయి ఆ మేఘము నుండి నిప్పు వెలిగెడిది. ఇజ్రాయేలీయులు విడిది నుండి విడిదికి పయనము చేసినంతకాలము ఆ మేఘమును, ఆ నిప్పును చూచుచునే ఉండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 47వ వచనము నుండి 53వ వచనము వరకు. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా రకములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములు పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొనుచుందురు. వీటన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.